ఓం శాంతి. మురళీ తారీఖు సెప్టెంబర్ 14, 2020. ఉదయం మురళి బాప్తాద మధువనం. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలారా, మీరిప్పుడు సత్యమైన పాఠశాలలో కూర్చొని ఉన్నారు. ఇది సత్సంగం కూడా. ఇక్కడ మీకు తీరానికి చేర్చి సత్యమైన తండ్రి సాంగత్యం లభించింది. ప్రశ్న: లెక్కాచారాల ఆట గురించి మానవులు తెలుసుకున్న దానికి మీరు తెలుసుకున్న దానికి గల తేడా ఏమిటి? జవాబు: మానవులు ఇది సుఖదుఖాల ఆట అని, సుఖదుఖాలు పరమాత్ముడు ఇచ్చినవే అని భావిస్తారు. కానీ ఇది ప్రతి ఒక్కరి కర్మల లెక్కాచారాల ఆట అని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి ఎవ్వరికీ దుఃఖమనివ్వరు, వారు సుఖమనిచ్చే దారిని తెలిపేందుకే వస్తారు. పిల్లలు, నేను ఎవ్వరినీ దుఃఖితులుగా చేయను, ఇది మీ కర్మల ఫలమే అని తండ్రి చెప్తున్నారు. మురళీ పాట: ఈ పాప ప్రపంచం నుండి దూరంగా ఎక్కడికైనా తీసుకువెళ్ళు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. ఎవరిని పిలుస్తున్నారు? తండ్రిని. బాబా, మీరు వచ్చి మమ్మల్ని ఈ పాప కలియుగ ప్రపంచం నుండి పుణ్య సత్యయుగ ప్రపంచానికి తీసుకెళ్ళమని పిలుస్తారు. ఇప్పుడు జీవాత్మలందరూ కలియుగంలో ఉన్నారు. ఈ పాట విన్నప్పుడు వారి బుద్ధి పైకి పోతుంది. తండ్రి అంటున్నారు, నేను ఎవరో, ఎలా ఉన్నానో ఎవ్వరికీ తెలియదు. ఋషులు మునులు కూడా మాకు రచయిత మాలికుడు అనగా అనంతమైన తండ్రి గురించి, వారి అనంతమైన రచనల ఆది మధ్య అంతముల గురించి తెలియదని అంటారు. ఆత్మలెక్కడ ఉంటాయో అది బ్రహ్మ మహాతత్వం. అక్కడ సూర్యచంద్రులు ఉండరు, మూలవతనంలోనూ ఉండరు, సూక్ష్మవతనంలోనూ ఉండరు. పోతే ఈ నాటక రంగంలో కరెంట్ మొదలైనవన్నీ కావాలి కదా. కావున ఈ నాటక రంగానికి రాత్రిపూట చంద్రుడు నక్షత్రాల ద్వారా, పగలు సూర్యుని ద్వారా కరెంట్ అనగా ఈ ప్రకాశము వెలుతురు లభిస్తుంది. ఈ బల్బులు, ఈ దీపాలు ఉన్న అంధకారమని అంటారు. రాత్రి దీపాలు వెలిగించాల్సి ఉంటుంది. సత్య త్రేతాయుగాలను పగలని, భక్తి మార్గమును రాత్రి అని అంటారు. ఇది కూడా అర్థం చేసుకునే విషయం. నూతన ప్రపంచం మళ్ళీ తప్పకుండా పాత ప్రపంచంగా అవుతుంది. కొత్తదిగా అయినప్పుడు పాతది తప్పకుండా వినాశనం అవుతుంది. ఇది అనంతమైన ప్రపంచం. రాజులు మొదలైన వారి భవనాలు చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయి. ఇది అనంతమైన ఇల్లు. నాటక రంగం అనగా స్టేజ్ లేక కర్మక్షేత్రం అని కూడా అంటారు. కర్మలు తప్పకుండా చేసే తీరాలి. మనుషులందరికీ ఇది కర్మక్షేత్రం. అందరూ కర్మలు చేసి తీరాలి, పాత్రను అభినయించే తీరాలి. ప్రతి ఆత్మకు ముందే పాత్ర లభించి ఉంది. మీలో కూడా బాగా అర్థం చేసుకునేవారు కొంతమంది మాత్రమే ఉన్నారు. వాస్తవానికి ఇది గీతా పాఠశాల. పాఠశాలలో ఎప్పుడైనా ముసలివారు మొదలైన వారు చదువుకుంటారా? ఇక్కడ ముసలివారు, యుక్త వయస్కులు మొదలైన వారందరూ చదువుకుంటారు. ఇది వేద పాఠశాల కాదు. అక్కడ ఏ లక్ష్యము ఉండదు. వేదశాస్త్రాలు చదివినందున వాటి ద్వారా ఏం లాభమో, ఎలా అవుతారో వారికి తెలియదు. ఏ సత్సంగంలోనూ లక్ష్యమంటూ ఏదీ లేదు. ఇప్పుడు వాటిని సత్సంగం అనేందుకు సిగ్గు అవుతుంది. సత్యమైన వారు ఒక్క తండ్రి మాత్రమే. అందుకే మంచి సాంగత్యం తీరానికి చేరుస్తుంది, చెడు సాంగత్యం ముంచుతుంది అని అంటారు. కుసాంగత్యం అనగా కలియుగ మనుషుల సాంగత్యం.
సత్సంగము ఇది ఒక్కటే. ఇప్పుడు మీకు అద్భుతం అనిపిస్తుంది. సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని తండ్రి మీకు ఇస్తారు. మీకు ఎంతో సంతోషం కలగాలి. మీరు సత్య సత్యమైన పాఠశాలలో కూర్చొని ఉన్నారు. మిగిలినవన్నీ అసత్యమైన పాఠశాలలు. ఆ సత్సంగాలు మొదలైన వాటి ద్వారా మీరు శ్రేష్టంగా అవ్వరు. పాఠశాలలు కాలేజీల ద్వారా చదువుకొని ఏదో ఒకటిగా అవుతారు. ఎందుకంటే అక్కడ చదువుకుంటారు, ఇతర చోట్ల ఎక్కడా చదవలేదు. సత్సంగాన్ని చదువు అని అనరు. శాస్త్రాలు మొదలైనవి చదువుకొని దుకాణాలు తెరిచి కూర్చొని ధనం సంపాదిస్తారు. కొద్దిగా గ్రంథ్ అనగా సిక్కుల ధర్మశాస్త్రమైన గ్రంథ్ సాహెబ్ను నేర్చుకొని గురుద్వారాలు తెరిచి కూర్చుంటారు. అనేక గురుద్వారాలను తెరుస్తారు. గురుద్వారం అనగా గురు ఇల్లు అని అంటారు కదా. తలుపులు తెరుచుకుంటూనే అక్కడికెళ్ళి శాస్త్రాలు మొదలైనవి చదువుకుంటారు. మీ గురుద్వారాలు ముక్తి జీవన్ముక్తి ధామాలు. అదే సద్గురువు ద్వారం. సద్గురువు పేరు ఏది? అకాలమూర్తి. సద్గురువును అకాలమూర్తి అని అంటారు. వారు వచ్చి ముక్తి జీవన్ముక్తి ద్వారాలను తెరుస్తారు. వారు అకాలమూర్తి కదా, వారిని మృత్యువు కూడా కబళించలేదు. ఆత్మ ఒక బిందువు, దానిని కాలుడెలా కబళిస్తాడు? ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది, పాత శరీరాన్ని వదిలి క్రొత్తది తీసుకుంటుంది. కనుక ఇందులో ఏడ్చే అవసరం ఏముంది అని మనుషులకు కొంచెం కూడా తెలియదు. ఇది అనాదిగా తయారైన డ్రామా అని, ప్రతి ఒక్కరూ పాత్రను అభినయించే తీరాలని మీకు తెలుసు. సత్యయుగంలో నిర్మోహులుగా ఉంటారని తండ్రి అర్థం చేయించారు. మోహజీత్ కథ ఉంది కదా, పండితులు ఈ కథను వినిపిస్తారు. మాటలు విని విని వారు కూడా గ్రంథం పట్టుకుని ఇతరులకు వినిపించేందుకు కూర్చుంటారు. అక్కడకు అనేక మంది మనుషులు వెళ్ళి వింటారు. దానిని చెవులకు ఇంపైన కర్ణరసమని అంటారు. డ్రామా ప్లాన్ అనుసారంగా మా దోషమేముంది అని మనుషులు అంటారు. తండ్రి అంటారు, ఈ దుఃఖ ప్రపంచం నుండి తీసుకెళ్ళమని నన్ను పిలుస్తారు. ఇప్పుడు నేను వచ్చాను కావున నా మాట వినాలి కదా. తండ్రి కూర్చొని పిల్లలకు మంచి మతము లభిస్తే వినాలి కదా అని చెప్తున్నారు. దోషము మీది కూడా కాదు, ఇది కూడా డ్రామానే. ఇది తయారైన రామరాజ్యం, రావణ రాజ్యముల ఆట. ఆటలో ఎవరైనా ఓడిపోతే వారి దోషమేమీ లేదు, గెలుపు ఓటములు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇందులో యుద్ధం మాటే లేదు. మీకు చక్రవర్తి పదవి ఉండేది, ఇది కూడా ఇంతకుముందు మీకు తెలియదు. ఇప్పుడు ఎవరు సేవాధారులుగా ఉన్నారో, ఎవరి పేరు ప్రసిద్ధంగా ఉందో మీకు తెలుసు. ఢిల్లీలో అందరికంటే బాగా అర్థం చేయించేవారెవరు? వెంటనే జగదీష్ భాయ్ పేరు వస్తుంది. అతను మీ కొరకు మ్యాగజైన్ కూడా వ్రాస్తారు. అందులో జ్ఞానమంతా వచ్చేస్తుంది. అనేక రకాలైన పాయింట్లు వ్రాస్తారు. బ్రిజమోహన్ కూడా వ్రాస్తారు. వ్రాయడం పిన్నమ్మ ఇల్లేమీ కాదు, అనగా అంత సులభం కాదు. విచారసాగర మథనం తప్పకుండా చేయవలసి వస్తుంది. వారు సేవ బాగా చేస్తారు. అనేక మంది చదువుకుని సంతోషిస్తారు. పిల్లలకు కూడా రిఫ్రెష్మెంట్ లభిస్తుంది. కొంతమంది ప్రదర్శనిలో తలబాదుకుంటారు, కొంతమంది కర్మ బంధనాల్లో చిక్కుకొని ఉన్నారు. అందుకే అంత ఎక్కువగా జ్ఞానం తీసుకోలేరు. ఇది కూడా డ్రామానే. అబలలపైన అత్యాచారాలు జరగడం కూడా డ్రామాలో రచింపబడి ఉంది. మాకే ఇలాంటి పాత్ర ఎందుకు లభించిందని అనుకోరాదు. ఇది అనాదిలో తయారైన డ్రామా, దానిని ఏమీ చేయలేము. ఇలాంటి పాత్ర లభించేందుకు మేము ఏం తప్పు చేశామని కొందరు అంటారు. ఇందులో తప్పు మాటే లేదు,
ఇది కూడా ఒక పాత్ర. అబలలు కష్టాలు అనుభవించేందుకు ఎవరో ఒకరు నిమిత్తంగా అవుతారు. అలాగైతే అందరూ నాకు ఈ పాత్ర ఎందుకు లభించిందని అంటారు. అలా జరగదు. ఇది తయారైన డ్రామా. పురుషులపైన కూడా అత్యాచారాలు జరుగుతాయి. ఈ విషయాల్లో చాలా సహనశక్తి ఉండాలి. సహనశీలత చాలా అవసరం. మాయ చాలా విఘ్నాలు కలిగిస్తుంది. విశ్వచక్రవర్తి పదవి పొందేందుకు కొంత శ్రమ చేయాల్సి వస్తుంది. డ్రామాలో ఆపదలు, కష్టాలు మొదలైనవి చాలా ఉన్నాయి. అబలలపై అత్యాచారాలు రచింపబడి ఉన్నాయి. రక్తపు నదులు కూడా ప్రవహిస్తాయి. ఎక్కడా రక్షణ దొరకదు. ఇప్పుడింకా ఉదయం క్లాసులు మొదలైన వాటికి సెంటర్లకు వెళ్తున్నారు. మీరు బయటకు కూడా రాలేని సమయం వస్తుంది. పోను పోను రోజులు గడిచే కొలది ప్రపంచం చెడిపోతూ ఉంటుంది. ఇంకా పాడైపోవాల్సిందే. దుఃఖం కలిగించే రోజులు చాలా జోరుగా వస్తాయి. జబ్బులు మొదలైన వాటిలో దుఃఖం కలిగినప్పుడు భగవంతుణ్ణి తలుచుకుంటూ పిలుస్తారు. ఇక కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉందని మీకు ఇప్పుడు తెలుసు. తర్వాత మనము మన శాంతిధామానికి, సుఖధామానికి తప్పకుండా వెళ్ళిపోతాం. ఇది కూడా ప్రపంచంలోని వారికి తెలియదు. పిల్లలైన మీరిప్పుడు అనుభవం చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు తండ్రిని పూర్తిగా తెలుసుకున్నారు. వారంతా పరమాత్ముడంటే లింగరూపమని భావిస్తారు. శివలింగాన్ని పూజ కూడా చేస్తారు. మీరు కూడా శివుని మందిరానికి వెళ్ళేవారు. అప్పుడు శివలింగం అంటే ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? అది జడమైతే చైతన్యంలో కూడా తప్పకుండా ఉంటుంది కదా. అయితే అది ఏమిటి? భగవంతుడనగా పైన ఉండే రచయిత. వారిని పూజించేందుకు ఈ లింగము కేవలం ఒక గుర్తు మాత్రమే. మీరు పూజ్యులుగా అయితే తర్వాత ఈ చిత్రాలేవి ఉండవు. కాశీలో శివుని మందిరానికి వెళ్తారు. అయితే భగవంతుడు నిరాకారుడని, మనమంతా వారి పిల్లలమే అని కూడా ఎవ్వరికీ తెలియదు. ఆ తండ్రికి పిల్లలై ఉండి కూడా మనకు దుఃఖం ఎందుకు? ఇది ఆలోచించే విషయం కదా. మనం పరమాత్మని సంతానం కదా. అయితే దుఃఖం ఎందుకు అని ఆత్మ అంటుంది. తండ్రి సుఖమునిచ్చేవారు. ఓ భగవంతుడా, మా దుఃఖాలు హరించు తండ్రి అని పిలుస్తారు. కానీ దుఃఖాన్ని వారు ఎలా నశింపచేస్తారు? సుఖ దుఃఖాలు మీ కర్మల లెక్కాచారాలు. సుఖానికి ఫలము సుఖం, దుఃఖానికి ఫలము దుఃఖం పరమాత్ముడే ఇస్తారని మానవులు అనుకుంటారు. అన్నీ వారిపై ఉంచుతారు. కానీ తండ్రి చెప్తున్నారు, నేను ఎప్పుడూ దుఃఖమునివ్వను. నేను అర్ధకల్పానికి సుఖమునిచ్చి వెళ్ళిపోతాను. ఇది సుఖ దుఃఖాల ఆట. డ్రామాలో కేవలం సుఖమే ఉంటే భక్తి మొదలైనవన్నీ ఉండేవి కావు. భక్తి మొదలైనవన్నీ భగవంతుణ్ణి కలుసుకునేందుకే చేస్తారు కదా. ఇప్పుడు తండ్రి కూర్చొని మొత్తం విషయమంతా వినిపిస్తారు. పిల్లలైన మీరు ఎంతో భాగ్యవంతులని తండ్రి చెప్తున్నారు. ఆ ఋషులు మునులు మొదలైన వారికి ఎంతో గొప్ప పేరు, ప్రఖ్యాతులున్నాయి. మీరు రాజ ఋషులు. వారు హఠయోగ ఋషులు. ఋషులు అనగా పవిత్రులు. మీరు స్వర్గంలో రాజులుగా అవుతారు. అందుకొరకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. సత్య త్రేతాయుగాలలో ఎవరి రాజ్యం ఉండేదో మళ్ళీ వారి రాజ్యమే ఉంటుంది. మిగిలిన వారంతా తర్వాత వస్తారు. మేము శ్రీమతమును అనుసరించి మా రాజ్యమును స్థాపిస్తున్నామని మీరిప్పుడు అంటారు. పాత ప్రపంచం వినాశనమయ్యేందుకు కూడా సమయం పడుతుంది కదా. సత్యయుగం వస్తుంది, కలియుగం పోతుంది. ఈ ప్రపంచం ఎంత పెద్దది! ఒక్కొక్క పట్టణంలో ఎంతమంది మనుషులున్నారు! ధనవంతులు ప్రపంచమంతా తిరుగుతారు, కానీ మొత్తం ప్రపంచాన్ని ఎవ్వరూ చూడలేరు. సత్యయుగంలో అయితే చూడగలరు. ఎందుకనగా సత్యయుగంలో ఉండేది ఒకే రాజ్యం. రాజులు కొద్దిమందే ఉంటారు. ఇక్కడ ఈ ప్రపంచం ఎంత పెద్దదిగా ఉందో చూడండి. ఇంత పెద్ద ప్రపంచాన్ని ఎవరు తిరుగుతారు? అక్కడ మీరు సముద్రంలోకి వెళ్ళే అవసరమే ఉండదు. అచ్చట సిలోన్, బర్మా మొదలైనవి ఉంటాయా? ఉండవు. ఇవేవి అక్కడ ఉండవు. ఈ కరాచీ కూడా ఉండదు.
మీరంతా మంచి నీటి నదీ తీరాలలో నివసిస్తారు. వ్యవసాయం మొదలైనవన్నీ ఉంటాయి. సృష్టి చాలా పెద్దది. మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. తర్వాత వృద్ధి చెందుతారు. అప్పుడు అక్కడకు వెళ్ళి తమ రాజ్యాలను స్థాపించుకుంటారు. మెల్లమెల్లగా ఆక్రమిస్తూ వారి రాజ్య స్థాపన చేసుకున్నారు. ఇప్పుడు దీనంతటిని వదిలిపెట్టాల్సిందే. ఎవరి రాజ్యమో దోచుకొనిది ఒక్క భారతదేశం మాత్రమే. ఎందుకంటే భారతదేశం అహింసా రాజ్యం కదా. భారతదేశమే ప్రపంచమంతటికి అధికారిగా ఉండేది. మిగిలినవన్నీ తర్వాత వచ్చినవే. ముక్కలు ముక్కలుగా చేసుకుని తీసుకుంటూ వచ్చారు. మీరు ఇతరులది ఆక్రమించలేదు. ఇంగ్లీష్ వారు ఆక్రమించుకున్నారు. భారతవాసులైన మిమ్మల్ని తండ్రి విశ్వానికి అధికారులుగా చేశారు. మీరెక్కడికో వెళ్ళలేదు. పిల్లలైన మీ బుద్ధిలో ఈ మాటలన్నీ ఉన్నాయి. వృద్ధ మాతలకు ఈ విషయాలన్నీ అర్థం కావు. తండ్రి అంటున్నారు, మీకు చదువు రానిది కూడా మంచికే. చదివిన వారైతే బుద్ధి నుండి దాన్నంతా తీసేయాల్సి వస్తుంది. ఒక విషయాన్ని మాత్రం ధారణ చేయాలి. మధురమైన పిల్లలు, తండ్రిని స్మృతి చేయండి. బాబా, మీరు వస్తే సమర్పణ అవుతాము, బలిహారవుతాము అని మీరు అంటూ వచ్చారు కదా. కనుక మీరు నాపే సమర్పణ అవ్వాలి. ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది కదా. వివాహ సమయంలో స్త్రీ పురుషులిరువురు పరస్పరం ఒకరి చేతిలో ఒకరు ఉప్పు పెట్టుకుంటారు. తండ్రితో కూడా, బాబా మేము మా పాతదంతా ఇచ్చేస్తామని అంటారు. తప్పకుండా మరణించాల్సిందే. ఇదంతా సమాప్తం అవ్వాల్సిందే. మీరు మాకు మళ్ళీ నూతన ప్రపంచంలో ఇవ్వాలి. అందరినీ తీసుకుని వెళ్లేందుకే తండ్రి వస్తారు. వారు కాలుడు కదా. సింధీలో అందరినీ తీసుకుని వెళ్ళే ఈ కాలుడెవరు అని అంటారు. పిల్లలైన మీరు సంతోషిస్తారు. తండ్రి తీసుకెళ్లేందుకే వస్తారు. మనం సంతోషంగా మన ఇంటికి వెళ్ళిపోతాం. సహనం కూడా చేయవలసి ఉంటుంది. మంచి మంచి గొప్ప ఇంటి మాతలు కూడా దెబ్బలు తింటారు. మీరు సత్యమైన సంపాదన చేసుకుంటున్నారు. కలియుగంలో శూద్ర సంప్రదాయం వారమని వారికి తెలియదు. మీరు సంఘం యుగంలో పురుషోత్తములుగా అవుతున్నారు. మొదటి నెంబర్ పురుషోత్తములు ఈ లక్ష్మీనారాయణులని తెలుసు కదా. తర్వాత డిగ్రీ తగ్గిపోతూ వస్తుంది. పైనుండి క్రిందకు వస్తూ ఉంటారు. నెమ్మది నెమ్మదిగా క్రిందకు దిగజారుతూ ఉంటారు. ఈ సమయంలో అందరూ క్రింద పడి ఉన్నారు. వృక్షం పాతదైపోయింది. కాండం శిథిలమైపోయింది. ఇప్పుడు మళ్ళీ స్థాపన అవుతుంది. పునాది ఏర్పడుతుంది కదా. మొలక చాలా చిన్నదిగా ఉంటుంది. దాని నుండి పెద్ద వృక్షం అవుతుంది. ఇది కూడా ఒక వృక్షమే. సతీయుగంలో వృక్షం చాలా చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడెంత పెద్ద వృక్షమైపోయింది. మానవ సృష్టిలో ఎన్ని వెరైటీ పుష్పాలు ఉన్నాయో చూడండి. ఒకే వృక్షంలో ఎన్నో రకాల పుష్పాలు ఉన్నాయి. ఇది మనుష్యుల అనేక వెరైటీ ధర్మాల వృక్షం. ఒకరి ముఖం మరొకరి ముఖం వలె ఉండదు. ఇది తయారైన డ్రామా కదా. అందరి పాత్ర ఒకే విధంగా ఉండేందుకు వీల్లేదు. దీనిని తయారైన ప్రాకృతిక డ్రామా అని అంటారు. ఇందులో కూడా అనేక విధాలైన కృత్రిమాలున్నాయి. నిజమైన వస్తువులు కూడా నశిస్తాయి. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత అవి నిజంగా వస్తాయి. చిత్రాలు మొదలైనవి కూడా నిజమైనవి లేనే లేవు. ఈ బ్రహ్మముఖమును కూడా మీరు 5000 సంవత్సరాల తర్వాతనే చూస్తారు. ఈ డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకునేందుకు బుద్ధి చాలా విశాలంగా ఉండాలి. ఏది అర్థం కాకున్నా ఒక్క విషయం మాత్రం బుద్ధిలో ఉంచుకోండి. నాకు ఒక్క శివ బాబా తప్ప మరెవ్వరూ లేరు. ఆత్మ అంటుంది, బాబా మేము మిమ్మల్నే స్మృతి చేస్తాం. ఇది సులభమే కదా. చేతులతో పనులు చేస్తూ ఉండండి, బుద్ధితో స్మృతి చేస్తూ ఉండండి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. 1. సహనశీలత గుణాన్ని ధారణ చేసి మాయ కలిగించే విఘ్నాలలో పాస్ అవ్వాలి.
అనేక ఆపదలు వస్తాయి, అత్యాచారాలు జరుగుతాయి. అటువంటి సమయంలోనే సహనం చేస్తూ తండ్రి స్మృతిలో ఉండాలి, సత్యమైన సంపాదన చేసుకోవాలి. సెకండ్ పాయింట్, విశాల బుద్ధి కలిగి ఈ తయారైన డ్రామాను బాగా అర్థం చేసుకోవాలి. ఇది తయారైన ప్రాకృతిక డ్రామా, అందువలన ఇందులో ప్రశ్నలే రాకూడదు. తండ్రి తెలిపిన శ్రేష్ఠ మతమును అనుసరిస్తూ ఉండాలి. వరదానము, తండ్రి సమానం వరదానులుగా అయ్యి ప్రతి ఒక్కరి మనస్సుకు శాంతినిచ్చే మాస్టర్ దిలారాం భవ. వివరణ, ఎవరైతే తండ్రి సమానం వరదాని మూర్తి పిల్లలుగా ఉంటారో వారు ఎప్పుడు ఎవరి బలహీనతలను చూడరు. వారు అందరిపై దయాహృదయులుగా ఉంటారు. ఎలాగైతే తండ్రి ఎవరి బలహీనతలను మనస్సులో ఉంచుకోరో అలా వరదాని పిల్లలు కూడా ఎవరి బలహీనతను మనస్సులో ధారణ చెయ్యరు. వారు ప్రతి ఒక్కరి మనస్సుకు విశ్రాంతినిచ్చే మాస్టర్ దాతలుగా ఉంటారు. అందువలన సాథీలు కానీ ప్రజలు కానీ అందరూ వారి గుణగానం చేస్తారు. అందరి ఆంతరికం నుండి వీరు సదా మా స్నేహితులు, సదా యోగులు అని ఆశీర్వాదాలు వెలువడతాయి. స్లోగన్, సంఘం యుగంలో ఎవరైతే సదా చింతలేని చక్రవర్తులుగా ఉంటారో వారే శ్రేష్టమైన ఆత్మలు. అచ్చా, ఓం శాంతి.